శృంగవరపు కోట మండల కేంద్రంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణంలో ఎస్ కోటలో ఉన్న అంగన్వాడీలు ఆయాలు 3 రోజులుగా చేసిన సమ్మెకు గురువారం శృంగవరపు కోట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారి మరియు టీడీపీ నాయకులు మోకాలిపై నిలబడి అంగన్వాడీల సమ్మెకు ఆమె పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను అంగన్వాడీల న్యాయపరమైన సమ్మెకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. నాడు పాదయాత్రలో అంగన్వాడీలకు మాట ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విడిపోయిన రాష్ట్రంలో కూడా ఆయన కొంత మీకోసం జీతాలు పెంచి ఆనాడు. అప్పుల్లోనే రాష్ట్రం మనందరికీ తెలుసు, 16,000 కోట్ల అప్పులు, రాజధాని లేకపోవడం, చిన్న రాష్ట్రంగా విడిపోవడం, మరి చంద్రబాబు గారు దైనందిక జీతంలో ఆయన పరిగెడుతూ, మరి ఉద్యోగస్తులుగా ఉన్న మీ అందరూ కూడా సహకరించి ప్రభుత్వానికి తోడు నడిపించారు. మా ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకు సహకరించారు. నిజంగా మీరు సహకరించబట్టే ఆనాడు ఎక్కడ కూడా ఒక్క డెత్ కేసులు కూడా లేవు తల్లి. నేను అది ఒప్పుకోవాలి. ఎందుకంటే మీరు అంత సొంత పిల్లల కంటే పిల్లలు, మా నా పిల్లలు అనే బాధ్యతగా మీ అందరూ కూడా సర్వీస్ ఇచ్చారు. ప్రభుత్వానికి ఎక్కడా మచ్చ రాలేదు, మాలాడి ప్రజాప్రతినిధులకు రాలేదు. ఇంకా